ఇంకో కప్ కాఫీ తీసురా ఇప్పటికే రెండు కప్పులు తాగారు ఇంకేనే కావాలి సం కాఫీనే ఎంజాయ్ చేయని అబలపై అత్యాచారం మగాళ్ళకి జరిగే అన్యాయాలు మాత్రం పేపర్లు రావు ఎంజాయ్ చేయండి థాంక్యూ థాంక్యూ అది కాఫీ మరి నెమ్మదిగా ఎంజాయ్ చేయకండి చల్లారిపోతుంది ఇదేగా అగర్ కప్పు సంపరించుకుంటుదా ग्लास पाली నేను ఎంజాయ్ చేస్తా చాలే పెద్ద స్టైల్ ఉండి తెస్తా డాడీ ఇవాడ మీ ఆఫీసుకి సెలవుంట లేదా మా ఆఫీస్ తో లేదు ఇవాడ మా స్కూలుకి సెలవు అయితే ఏం చేయమంటావ్ హాలిడే అయినా టైం టేబుల్ ఉండాలని అన్నారు మా మాస్టర్ ఓహో అయితే చెప్పు ఇప్పుడు టైం ఎంత 7:00 7 టు 8 నాను టిఫిన్ 8 టు 9 8 టు 9 ముందు పాలు తాగరా ముసుకునే ఎలా తాగాలి మీ మమ్మీని తాగి చూపించమని ఇలాంటివి నేర్పెట్టండి టిఫిన్ అయిపోయింది అయిపోయింది కానీ ముందు బ్రేక్ఫాస్ట్ టీవీ ఆన్ చేయిపో अंतर पटोना संपादन तो सुखम वेखमे प्रयाण अन वे अत्रि महामुन अड़गम आरकाड़के अंत मरी అంటే తందాన అంటాడు వంట పాటగాడు నా మాట ఇంటారా అమ్మా సర్లే అయ్యా శామంగా ఎల్లి లాభంగా రాయ్యా ఒళ్ళు జాగ్రత్తగా చూసుకో తొందరగానే వచ్చేస్తావులే అమ్మయ్యా ఇయాల ఉంటానికి ఏడో ఆహాండిపోతుంది అదిగో వచ్చేసాం కదరా ఏంట్రైది అంత పాడుబడ్డట్టుంది అవును రండి బాబు రండి కాళ్ళు కడుక్కోండి పాత్ర
ఒరేయ్ శ్రీనివాసులు అయ్యా అతిథులకు భోజనం వడ్డించు అట్టగనయ్యా ఈ రోజు వండిందంతా వృధా అవుతుంది అనుకున్నాను రండి బాబు రండి కూర్చోండి కూర్చోండి మీ ఎవరో తెలియకుండా మీరు మమ్మల్ని ఇంత ఆదరిస్తున్నారు మీరు ఈ ధర్మసత్రం యజమాని అప్పుడే మజ్జిగేట్రా నువ్వు తిను ఆ మిగిలిన పప్పు చేయండి వేయరా మీరెంత తృప్తి భగవత్ సంకల్పం మనకు మొగమాట లేదండి వేయండి తింటాను వేయండి ఇంత పెద్ద సత్రం కదా భోజనానికి వచ్చే జనం అంతగా కనపడటం లేదేంటండి సత్రం పెద్దదే కానీ ఎక్కువ మంది సత్రం మాన్యాలు ఉంటాయి కదండి ఏమో బాబు ఈ సత్రం మా ముత్తాత కట్టించాడు ఆ కరువు రోజుల్లో ఊళ్ళో వాళ్ళంతా ఇక్కడే భోంచేసేవారట అలా ఆస్తం అర్ధకర్పూరంలా కరిగిపోయింది బాబు మా తాతగారి నుంచి సంక్రమించిన 3 ఎకరాలతోనే ఆనవాయితీ తప్పకుండా మా నాన్న సత్రం ఎట్టా నడపటం ఆ మాటే మా నాన్న మా తాతను అడిగాడు సత్రం నడపడానికి కావలసిన మాన్యం సత్రంలోనే ఉందన్నాడ్రా మీ తాత అది ఎక్కడుందో నాకు తెలియదు అన్నట ఆ మాన్యం ఎక్కడుందో నాకు తెలియదు బాబు ఈ సత్రంలో ఇది ఏదో చిత్రంగా ఉందా ఈ సత్రం చూస్తే చెక్కు చెదరని కోటలాగుంది ఇది తరతరాలుగా ఎన్నిసార్లు కట్టించినా పడిపోతూనే ఉంది తిరిగి కట్టించే స్థోమత లేక ఊరుకున్నాను ఆ రహస్యం ఏమిటో అత్రమాన్యం సత్రంలోనే ఉన్నదని మా పూర్వీకులు చెప్తున్న సంగతిని మీరేనే కనుక్కోండి బాబు తప్పకుండా కనుక్కుంటామండి ముందు ఆయన ఎక్కడున్నాడో తెలిస్తే కదా ఆయన ఎక్కడున్నారుగా 10 కోసులు పెడితే కీలక పర్వత ప్రాంతాన చిలక మునీశ్వరుడు ఉన్నారు వారిని అడిగితే ఆ దాడ తెలియొచ్చు మునీశ్వరుడు మనుషులకు దగ్గరగా ఉండరు బాబు మా వాడికి తొందర ఎక్కువలేదు నా సంగతి చెప్పకండి అలాగే మరిచిపోలే వచ్చేటప్పుడు నీ దగ్గర భోజనం చేయాలిగా తప్పకుండా ఎవరు బాబు చాలా దూరం నుంచి కాలు నడకను ప్రయాణం తింటానుకుంటే పెట్టావా ఏం తింటే కడుపు నిండుతుంది బాబు కాంత కడుపులో కూడు పడాలి గాని అట్టా వచ్చి కూసోండి బాబు మాణిక్యం వీళ్ళ కాళ్ళు కడుక్కోవటానికి కాసి నీళ్లు పట్టరా అమ్మా కంచాల్లో కూడెట్టి పట్టుకురా ఎప్పుడు తిన్నారో ఏంటో పాపం బిడ్డ ఆకలితో ఉన్నట్టున్నాడు కొంచెం పెట్టమ్మా అందుకే కదా వెళ్తున్నాం అనుమానం ఉంటే అత్రి మహాముని అడిగి తెలుసుకోమన్న సామెత ఓ అనుమానం ఉంది బాబు
నువ్వు మాతోరా కలిసి పోదాం. అంత దూరం వచ్చే ఓపిక నాకెక్కడుంది గాని. ఏమిటో వా నీ అనుమానం? చూడటానికి చక్కని చుక్క బంగారం లాంట పిల్లకి మాటలు రావు బాబు. అది ఏ దేవుడైనా పెట్టిన శాపమో? ఇది తెలుసుకురండి బాబు. లక్ష్మి కడుపును పుడతాను. దండాలు ముల్లూరయ్యా. మనోఫల సిద్ధిరస్తు లేవండి బాబు. తిండి తిన్న 2 రోజులైంది స్వామి. ఆకలి తీర్చినా సరే, లేకుంటే మంత్రాలతో అసలు ఆకలి లేకుండా చేసినా సరే. స్వీకరించండి. మహానుభావులు చేతుల్లోనే పళ్ళు కాయించారు. ఇది బహుస్వల్ప విషయం. 18 వసంతాలుగా ఘోర తపమాచరించిన సాధించాల్సిన శక్తుల్ని సాధించలేకపోయాను. ఎందుకని స్వామి? అరే ఆయన కూడా మనం మురిగినట్టు తెలిసిపోద్దు కదా. శ్రీనుర్మి ఏమినాయనా మీ వాగ్వివాదము? మేంపోయినా మీరు తెలుసుకోగలరు. మాకు వచ్చిన అనుమానాన్ని తీర్చుకోవడానికి అత్రి మహాముని గారి దగ్గరికి బయలుదేరాం స్వామి. మేము అత్రి మహర్షిని కలిసి కానీ తపోభంగం అవుతుందని వెరచి ఆ తలంపు విరమించారు. అయితే మా రంగ మీ గురించి అడుగుతాడు. శుభం. మా తపస్సు సిద్ధించకపోవడానికి అడిగి వివరించండి. తప్పకుండా స్వామి. స్వామి, ఇంతకు అత్రి మహాముని గారి ఆశ్రమం ఎక్కడ, ఎలా వెళ్ళాలి, ఎంత దూరం ఉంది స్వామి? ఆ మహర్షి ఇక్కడ నుండి మీరు ఉత్తర దిశగా 10 రోజులు పయనిస్తే వారి ఆశ్రమానికి చేరువవుతారు. వెళ్ళి రండి. చెప్తాం స్వామి. ఇంకా 10 రోజులే. మధ్య మాకు సెలవిప్పించండి. అభీష్ట సిద్ధిరస్తు. ఎంత బాగుంది, ఎంత బాగుంది. నందనవనం లాగుంది కదరా. అది కూడా ముల్లూరు ఆశ్రమం. ముల్లూరు లేరేమో. ఊరుకరా నీకు అన్ని అనుమానాలేను. దండాల స్వామి దండాలు. లేవండి నాయన. గ్రహించాను. మీ ప్రశ్నలకు 3 మాత్రమే నేను సమాధానం చెప్పగలను.
మీ అనుమానాలు తీర్చుకోండి నాయన. మందొకటే ముసల్దాంతి మొత్తం నాలుగైని పెద్ద సిక్కుచ్చి పడిందే. చాలా దూరం నుంచి వచ్చాం, నాలుగింటికి చెప్పండి స్వామి. మీ ప్రశ్నలలో ఏ మూడు ముఖ్యమో వాటిని అడగండి. మేము ఇద్దరం ఉన్నాం కదా స్వామి, ఇంకొకటి నాలుగు అడుగుతాం. అధిక ప్రసంగం. క్షమించండి స్వామి. అయితే ఆ ముగ్గురులో ఎవరిని వదిలేద్దాం? ఎవరో ఒకరిని వదిలేద్దాంలే. నువ్వు నోరు మూసుకో, లేకపోతే మూడు నోరు చేపిస్తారు. నాదేముంది, అడిగేది నువ్వు, చేపాలి నీకు. మమ్మీ ఎవరి ప్రశ్నను వదిలేస్తారు వాళ్ళు? నువ్వే చెప్పు చూద్దాం, నాకు అంత పట్టడం లేదు. డాడీ ఎవరి ప్రశ్నను వదిలేస్తారు వాళ్ళు? ముందు నన్ను వదిలే డాడీ. చూడు,